దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అమ్మా సుభద్ర, అవనికి ఎలా ఉందమ్మా? ఎక్కడుందమ్మా? ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు నాన్న. నాన్న, అక్షయ్ అక్షయ్, అసలు ఏం జరిగిందిరా? ఎలా జరిగింది? ఎవరో నన్ను చంపబోతుంటే అవనియే అడ్డుపడింది. అప్పుడు అవని తండ్రి మిమ్మల్ని కాపాడిపోయి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నన్ను కాపాడిపోయి అవనీల అసలు నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుందిరా? చెప్పు. అది బెడ్ మీద చావు బతుకుల్లో పడి ఉన్నా అందంగానే కనిపిస్తుంది, దాన్ని చూసుకుంటూ ఉండకు. ఏంటి పరిస్థితి? ట్రీట్మెంట్ అయితే జరుగుతుందక్క. బతికించాలని వైద్యం చేస్తే నువ్వు చోద్యం చూడకు పావని. నన్నే చేయమంటావక్క? అర్థమైంది కదా, వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేయి. శ్వాస ఆడక అది చచ్చిపోతుంది. అక్క, హాస్పిటల్లో అది లొకేషన్ ఎక్కడన్నది కాదు, అక్కడికక్కడే అది చావాలి. అది బతికిందంటే అక్షయ్ని ప్రేమించి నువ్వే నా రాజకుమారుడువని చెప్తుంది. అప్పుడు నువ్వు పిచ్చిదానివై రోడ్లు పట్టుకుని తిరుగుతావు. లేదక్క, ఆ పరిస్థితి రానివ్వను. ఇప్పుడే వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాను. బీ కేర్ఫుల్. సిస్టర్.
అవనికి ఎలా ఉంది? అది ఇప్పుడే ఏం చెప్పలేం సార్. 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచమని డాక్టర్ గారు చెప్పారు. అవని ప్రాణాలతో బయటపడాలి. తను లేకపోతే నా ప్రాణం, నా ప్రాణం, నా గుండె ఆగిపోతే. బాధపడకండి సార్, పైన ఆ దేవుడున్నాడు.